చంద్రబాబు ఆరోగ్యంపై జర్నలిస్ట్ శాఖ డీఐజీ రవికిరణ్ను ప్రశ్నించిన నారా లోకేష్ ములాఖా తర్వాత బాబు ఆరోగ్యంపై అక్కడే డీఐజీని ప్రశ్నించారు లోకేష్. ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికను చూపించి చంద్రబాబు ఆరోగ్యంపై నిలదీశారు లోకేష్. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని డీఐజీని నారా లోకేష్ ప్రశ్నించారు. చంద్రబాబుకు కల్పిస్తున్న సౌకర్యాలపై వైద్యుల సూచన ఎందుకు పాటించడం లేదని నారా లోకేష్ ప్రశ్నించారు. దాదాపు 48 గంటలు దాటినా వైద్యుల సూచనలు పాటించుకోవడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇలా ప్రవహరిస్తారా అంటూ డీఐజీని నిలదీశారు లోకేష్. డీహైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును చల్లని వాతావరణం ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. వైద్యుల సూచనలు అమలు చేయవలసిన బాధ్యత మీపై లేదా అని నారా లోకేష్ అడిగారు. బాబు అనారోగ్య విషయాన్ని దాచిపెట్టడం, నివేదికలు మరో రకంగా ఇవ్వడం ఏంటని లోకేష్ ప్రశ్నించారు. కొద్ది అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రాకేష్, మొత్తానికి చంద్రబాబుతో రాజమహేంద్రవరం జైల్లో ములాఖత్ నారా లోకేష్, అలాగే కాసాని జ్ఞానేశ్వర్, నారా భువనేశ్వర్ ముగ్గురు కూడా వెళ్లడం జరిగింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింతగా పెరిగింది. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే నారా లోకేష్ వెళ్లిపోవడం జరిగింది. చంద్రబాబును చూసి భావోద్వానికి గురయ్యాడు నారా లోకేష్, అలాగే భువనేశ్వరి. మానసికంగా చంద్రబాబు స్ట్రాంగ్ గా ఉన్న ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ఆరో తేదీ ములాఖత్ లో ఆరోగ్యంగా కనిపించే చంద్రబాబు నేడు వీక్ గా కనిపించడంపై కుటుంబ సభ్యుల్లో బాధ అనేది కనిపిస్తోంది. గత ములాఖత్ నాటికి నేటికి చంద్రబాబులో చాలా మార్పులు వచ్చినట్టుగా కూడా గుర్తించిన పరిస్థితి. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ను నారా లోకేష్ ప్రశ్నించడం జరిగింది. ములాఖత్ అనంతరం బాబు ఆరోగ్యంపై అక్కడే డీఐజీని లోకేష్ గట్టిగా ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికను చూపించి చంద్రబాబు అనారోగ్యంపై డీఐజీని నిలదీశారు లోకేష్. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు ఒక పక్క స్పష్టంగా నివేదిక ఉన్నప్పటికీ ప్రజలను తప్పుదారి పట్టించేలా డీఐజీ ప్రకటనలు ఇవ్వడాన్ని ప్రశ్నించారు నారా లోకేష్. చంద్రబాబుకు సౌకర్యాలపై అధికారులకు వైద్యులు సూచన చేసి 48 గంటలు దాటినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన నారా లోకేష్ ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ కూడా లోకేష్ మండిపడటం జరిగింది. డీహైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును చల్లని వాతావరణంలో పెట్టాలన్న వైద్యుల సూచనలు ఎందుకు అమలు చేయలేదని కూడా నారా లోకేష్ డీఐజీని ప్రశ్నించారు. వైద్యుల సూచనలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా చెప్పండి అంటూ కూడా నారా లోకేష్ ప్రశ్నించారు. అనారోగ్యం పైన దాచిపెట్టడం, డాక్టర్ నివేదికలు తొక్కిపెట్టడం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది లోకేష్. లోకేష్ ప్రశ్నలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా ములాఖత్ సమయం అయిపోయింది, వెంటనే వెళ్లాలంటూ దురుసుగా డీఐజీ రవికిరణ్ వ్యాఖ్యానించినట్టుగా కూడా మనకు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. 3 గంటలకు ములాఖత్ లో కలిసేందుకు నారా భువనేశ్వరి, నారా లోకేష్, అలాగే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజమహేంద్రవరం జైలుకు వెళ్తాం. అక్కడ చంద్రబాబును చూసి ఆవేదన గురి కావడం, ఈ నేపథ్యంలో లోకేష్ కూడా డీఐజీ రవికిరణ్ ములాఖత్ సమయంలో అక్కడే ఉంటారు కాబట్టి చంద్రబాబు ఆరోగ్యంపై డీఐజీ రవికిరణ్ ను నేరుగా ప్రశ్నించడం, ములాఖత్ అనంతరం ఆయన ఆరోగ్యంపై గట్టిగా ప్రశ్నించడంతో పాటు కేవలం లోకేష్ క్వశ్చన్ చేసిన పాయింట్ అయితే ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికను చూపించి చంద్రబాబు అనారోగ్యంపై డీఐజీని నిలదీశారంటూ కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు ఒక పక్క స్పష్టంగా రాజమహేంద్రవరం గవర్నమెంట్ వైద్యులు నివేదిక ఉన్నప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా డీఐజీ ప్రకటనలు ఇవ్వడాన్ని మాత్రం లోకేష్ ప్రశ్నించడం జరిగింది. చంద్రబాబుకు సౌకర్యాలపై అధికారులకు వైద్యులు సూచన చేసి 48 గంటలు దాటింది, ఎందుకు అమలు చేయలేదని కూడా నారా లోకేష్ ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ కూడా డీఐజీ రవికిరణ్ పై లోకేష్ మండిపడడం జరిగింది. ఒకానొక సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం కూడా చోటు చేసుకున్నట్టుగా కూడా మనకు పార్టీ వర్గాల ద్వారా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించి మనం 3 గంటల సమయంలో కూడా రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు ఇచ్చిన నివేదిక ఏ విధంగా ఉంది, జైలు సూపరింటెండెంట్ కానివచ్చు, డీఐజీ నిన్న మీడియా సమావేశాన్ని పెట్టి అక్కడ చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి కేవలం ర్యాషెస్ మాత్రమే వచ్చాయి, దానికి సంబంధించి కొన్ని క్రీములు చెప్పాము అని ఆయన చెప్పడాన్ని, అటు జీజీహెచ్ ఏదైతే రాజమహేంద్రవరం గవర్నమెంట్ వైద్యులు ఇచ్చిన నివేదిక వేరుగా ఉండటంతోనే ఇప్పుడు ములాఖత్ లో లోకేష్ డీఐజీ రవికిరణ్ పై తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలోనే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ కూడా లోకేష్ మండిపడినట్టుగా కూడా మనకు పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అనారోగ్యం పైన దాచిపెట్టడం, డాక్టర్ నివేదికలు తొక్కిపెట్టడం ఏంటి అంటూ కూడా డీఐజీ రవికిరణ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఇక అటు లోకేష్ ప్రశ్నలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా ములాఖత్ సమయం అయిపోయింది, వెంటనే వెళ్లాలంటూ దురుసుగా
వ్యాఖ్యానించారు డిఐజీ రవికిరణ్ లోకేష్ పట్ల అంటూ కూడా పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. సుభాన్, రైట్, థ్యాంక్ యూ రాకేష్. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్ల శాఖ టీఐజీ రవికిరణ్ను నారా లోకేష్ ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ తర్వాత బాబు ఆరోగ్యంపై అక్కడే డీఐజీని లోకేష్ ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికను చూపించి మరీ నిలదీశారు. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని డీఐజీని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు కల్పిస్తున్న సౌకర్యాలపై వైద్యుల సూచన ఎందుకు పాటించడం లేదని నిలదీశారు. సుమారు 48 గంటలు దాటినా వైద్యుల సూచనలు పాటించుకోకపోవడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇలాగే వ్యవహరిస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. డీహైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబుకు చల్లని వాతావరణం ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. వైద్యుల సూచనలు అమలు చేయవలసిన బాధ్యత మీపై లేదా అని అడిగారు.